నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో 13వ తేదీ నిర్వహించే స్థానిక ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సువర్ణమ్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో 13వ తేదీ నిర్వహించే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓట్లు వేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను, షాడో టీంలను డివిజన్ పరిధిలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఎలక్షన్స్ గాను ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ నందు టోటల్ 10 మండలాలకు సంబంధించి మనకు 194 గ్రామ పంచాయతీలు, అలాగే 1794 వార్డు మెంబర్లకు ఎలక్షన్స్ జరుగుతున్నది. ఇవి కాకుండా మనకు 4 పంచాయతీలకు 34 వార్డు మెంబర్లకు స్టే ఉండడం వల్ల జరగడం లేదు. మనకి ఇప్పుడు జరుగుతున్న లిస్ట్ ఇది. దీనికి సంబంధించి మనకు 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. నిన్న 4వ తారీఖున ఫైనల్గా మనకు వచ్చిన నామినేషన్స్ లిస్ట్ వచ్చి 10 మండలాలకు సంబంధించి 194 సర్పంచ్ స్థానాలకు 1149 నామినేషన్స్ మనకు ఫైల్ అయ్యాయి. అలాగే 1794 వార్డు మెంబర్లకు గాను 4125 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మనకు ఈ ఏవైతే ఫైల్ అయ్యాయో ఈ నామినేషన్లన్నీ కూడా ఈరోజు స్క్రూట్నీ చేయడం జరుగుతుంది. ఈవినింగ్కు ఫైనల్ లిస్టు మనకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. మొత్తం వివరాలు 8వ తారీఖు ఈవినింగ్కి వస్తుంది. తర్వాత మనకు బ్యాలెట్ పేపర్ ప్రింట్ కావడము, తదుపరి మనకు 12వ తారీఖున డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 13వ తారీఖున మనకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన పోలింగ్ స్టాఫ్ కానీ, అలాగే మైక్రో అబ్జర్వర్ కానీ, స్టేజ్ 1 స్టేజ్ 2 ఆఫీసర్లు కానీ అందరినీ కూడా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా లెవెల్లో చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకోకుండా నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయమని కోరుకుంటున్నాము. డివిజన్ లెవెల్లో కూడా మనము ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి రక్షణ అవసరమైతే కూడా ఆ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేస్తే తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనకు. అలాగే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్కు మైక్రో అబ్జర్వర్లను, అలాగే వీడియోగ్రఫీ, వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మనకు జిల్లాలో, అలాగే మన ముఖ్యంగా మన డివిజన్ నందు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని, ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో బాగా ఓటింగ్లో పాల్గొనేటట్లు చేయవలసిందిగా కోరడమైనది.